హాయ్ హలో నమస్తే, నేను మీ క్రియేటివ్ సిస్టర్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా ఈ వీడియోలో ధనత్రయోదశి కథ అలానే శ్లోకం కూడా చెప్పుకుందాం. ఆ రోజు నేను ఇంట్లో చేసిన దీపం పెట్టడం కానీ అలానే ఇంట్లో చేసిన పూజ కానీ మీతో షేర్ చేసుకుంటూ ఈ కథ అనేది చదువుకుందాం. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి జరుపుకుంటారు. ఈరోజు నాడు ఎవరైనా ప్రదోష వేళ ఇంటి బయట ప్రాంగణంలో ఈ క్రింది మంత్రం చెప్పి దీపం వెలిగిస్తారో వారికి యమధర్మరాజు అనుగ్రహంతో అపమృత్యువు తొలగి ఆయుష్ కలుగుతుంది అని స్కాందపురాణ వచనం. దీపం వెలిగించేటప్పుడు మంత్రం చెప్పుకుందాం. మృత్యునాపాస దండాభ్యాం కాలేన శ్యామయా సహ త్రయోదశ్యాం దీపదానా సూర్యజ ప్రియతామితి. ఈ శ్లోకం యొక్క భావం: పాశదండములు ధరించి శ్యామాదేవి సహితముగా ఉన్నటువంటి సూర్యుడి పుత్రుడు అయినటువంటి యమధర్మరాజు యొక్క ప్రీతి కొరకు నేను వెలిగించే ఈ దీపము వల్ల నాకు అపమృత్యువు తొలగి ఆయుష్షు ప్రసాదించుగాక అని భావం. దీనిని యమదీపం అంటారు. అసుర సంధ్య వేళ అంటారు కదా, ఆ టైంలో పెట్టే ఈ దీపం చాలా విలువైంది, చాలా మహిమ కలిగినదనమాట. మనకి ఏ ఆయుష్కి సంబంధించి, అనారోగ్యాలకు సంబంధించి ఈ శ్లోకం పఠించి ఆ రోజు మనం దీపం వెలిగించడం వల్ల మనకి మృత్యు భయం అనేది లేకుండా ఉంటుంది అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. ధన త్రయోదశి కథ గురించి ఇప్పుడు చూద్దాం. పురాణాల్లోని ఒక కథ దీని గురించి తెలియజేస్తుంది. హిమ అనే రాజకుమారుడు వివాహమైన 4వ రోజు మరణిస్తాడని అతని జాతకంలో ఉంటుంది. అతడి 16వ ఏట మరణం తథ్యమని జ్యోతిష్యులు పేర్కొంటారు. అయితే ఓ రాజకుమారితో అతనికి వివాహం జరిపించిన హిమరాజు తన కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి వివరించాడు. పెళ్ళైన 3వ రోజు తన భర్తను మృత్యువును కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి జాగారం చేసింది. విలువైన బంగారు వజ్రాభరణాలను ఒక పెట్టెలో ఉంచి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది. దాని చుట్టూ దీపాలు వెలిగించి భగవంతుని స్మరిస్తూ తన భర్త నిద్రలోకి జారుకోకుండా ఉంచింది. ఆ మర్నాడు ఉదయము యమధర్మరాజు ఆ ఇంటికి వచ్చేటప్పటికీ ఆ దీపాల వెలుగులో ఆయన చూపు మసగబారిపోవడమే కాకుండా లోనికి ప్రవేశించలేకపోయాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి యముడు మెల్లగా వెళ్ళిపోయాడు. తెలివిగా వ్యవహరించిన ఆ రాజకుమారి తన భర్త ప్రాణాలను దక్కించుకుంది. ఇది దీపావళికి ముందు రోజు అనగా త్రయోదశి నాడు జరగడంతో ఆ రోజు నుంచి ధన త్రయోదశిని నిర్వహిస్తున్నారు. ఇదన్నమాట ధనత్రయోదశి కథ. ఎలా ఉంది ఈ వీడియో? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.